మెదక్ జిల్లా అల్లదుర్గ మండలం ఐబీ చౌరస్త వద్ద చికెన్ సెంటర్ అమ్మకం దారునికి కొనుగోలుదారునికి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మారి గొడవకు దారులు తీశాయి. ముఖిదా అనే అతను జీవన ఉపాధి కోసం చిన్నపాటి చికెన్ సెంటర్ కొట్టును కొనసాగిస్తున్నారు. కానీ దేవసూత్ రమేష్ తండ్రి రామచంద్ర తను మద్యం సేవించి కొట్టువారితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అతని నుంచి 30,000 రూపాయలు వసూలు చేసుకున్నాడన్నారు. అతనితో దురుసుగా ప్రవర్తించడాన్ని అన్నారు. బూతు పదాలను వాడి నన్ను అవమానించారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని బాధితుడు బోరున విలపించారు. స్థానిక ఎస్ఐ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఆయనపై తక్షణమే బాధితుడికి న్యాయం చేయాలన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? నిన్న. ఎవరు వచ్చారు? ఎవరు? రమేష్ వచ్చి కొట్టిపోయాడు. ఎందుకు కొట్టిపోయాను? ఎందుకంటే పైసలు ఇవ్వాలి అంటే ఎక్కడి పైసలు నేనన్న వాళ్ళన్నాడు. అదే పిలుస్తున్న పైసలు నాకు ఇవ్వాలి నువ్వే నేనన్న ఉద్యోగి ఇవ్వవా నేను ఉన్నారు. నువ్వు అనుకుంటే 2 క్షణాలు ఖాళీ చేసి పోవాలేను. అంజావాడు మాకడే నీ అమ్మని దెంగా నీ చెల్లెని దెంగా నీ పిల్లని దెంగా అన్నాడు. నాకు ఇష్టం వచ్చాడు తిట్టిండు. తిట్టిండు మొత్తం ఇక పలగొట్టిండు. ఇది చూసినా మొత్తం పలగొట్టిండు. మొత్తం ఇది పలగొట్టిండు. 30,000 చిల్లర ఉండే గల్లలో మొత్తం నిన్న సండే కలెక్షన్ మొత్తం పోయింది. గల్లలో పైసలు మొత్తం పోయి నేనాయి. నేనేం సావాలా బతకాలా? నేను ఊరు వేసుకుంటా లేకపోతే మీ పేరు చెప్పి ఊరు వేసుకుంటా. మీ నెంబర్ పేరు చెప్పి ఊరు వేసుకుంటా లేకపోతే రమేష్ ఒక్కడే ఉండే. దాగండి బాటలు వలిగిపోయినాయి. బీలై దీనికి కేసు పట్టించుకుంటాడా మరి? మోహన్ రెడ్డి పట్టించుకోడా మరి? లేకపోతే సినిమా దీనికి నేను బిట్ట చెప్తాను. ఏం చేయాలి? కేసు ఇచ్చినా కేసు దర్యాప్తు కాలేదు ఇంతవరకు. అంటే షాప్ ఇస్తానే అంటే నేను ఏం జనజీవనం ఏం నడుస్తున్నది? ఏం చేయాలి నేను? ఇప్పుడు అంతటి కానీ ఇప్పుడు రమేష్ ఒక్కడేనా? రమేష్ ఒక్కడే బుద్ధవాళ్ళు కదా రాగి వాడు ఒక్కడు. నాకు 90 మంది గిరాకు ఉండే నాకు. ఇక్కడ ఏం చేయాలి చెప్పు. నాకు గిరాకులు వచ్చి నన్ను గల్లబట్టి గిరాకు సాక్షులు పెట్టా ఉండరు. సాక్షులు తెప్పించమంటే సాక్షులకు తెప్పిస్తాను. సరే సరే.